హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే రోజు మనం ఈరోజు అందరం యోగా చేద్దాం, మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉందాం. అంటే ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతి ఒక్కరోజు యోగా చేద్దాం, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. యోగా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు అనగానే మనకు ఈ సూర్య నమస్కారాలు వచ్చినాక మనకు యోగా అంతా వచ్చేసినట్లే. ఏంటంటే సూర్య నమస్కారాల వల్ల మన బాడీ చాలా స్ట్రెచబుల్ అవుతుంది. అంటే మనం యోగాలో ప్రతి ఒక్క ఆసనం చేయడానికి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సూర్య నమస్కారం అంటే సూర్యుల్లో ఎంత పవర్ ఉందంటే ఈ నమస్కారాల్లో కూడా అంత పవర్, ఈ ఆసనాలు అంత పవర్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే సూర్యుడి వల్ల ఎంత వేడి వస్తుందంటే ఈ ఆసనాలు చేయగానే మన ఒంట్లో అంత వేడి ఉత్పత్తి అయ్యి మన ఒంట్లో క్యాలరీస్ అనేది తగ్గించి మనకు హెల్తీగాను ఆరోగ్యంగాను బాగా ఉంటాం మనం. ఏంటంటే సూర్య నమస్కారాలు వచ్చి 12 ఆసనాలు 12 మంత్రాలు 12 ఆసనాలు. ఈ 12 ఆసనాలకి అప్పటికి 144 మంత్ర ఆసనాలు వస్తాయి. మనం రోజుకి 144 ఆసనాలు చేసామంటే మన బాడీ చాలా స్ట్రెచబుల్ అయ్యి మనం ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటాం. అందుకని మనం రోజు యోగా చేద్దాం, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ఇప్పుడు నేను సూర్య నమస్కారం చెప్తాను, 12 మంత్రాలు ప్లస్ 12 ఆసనాలు. ఓం సూర్యాయ నమః. 1 2 3 4. కరోనా కోసం స్పెషల్ ప్రాణాయామం. మొదటిది, చేతులను దూరం చేసేటప్పుడు ఊపిరిని తీసుకోవాలి. చేతులను దగ్గర చేసేటప్పుడు ఊపిరిని వదలాలి. రెండవది, చేతులను పైకి చేసేటప్పుడు ఊపిరిని తీసుకోవాలి. చేతులను కిందికి చేసేటప్పుడు ఊపిరిని వదలాలి. మూడవది, భస్త్రిక ప్రాణాయామం. చేతులను పైకి వెళ్ళేటప్పుడు ఊపిరి తీసుకోవాలి. చేతులను కిందికి చేసేటప్పుడు ఊపిరిని బలంగా వదలాలి. నాలుగవది, నాడీ శోధన ప్రాణాయామం. ముందుగా ఎడమవైపు ముక్కు నుంచి ఊపిరి తీసుకొని 1-2 సెకండ్ల వరకు ఊపిరిని ఉంచుకొని ఆ తర్వాత కుడిపక్క ముక్కు నుంచి వదిలేయాలి. మళ్ళీ కుడి పక్కన తీసుకొని 1-2 సెకండ్లు ఉంచుకొని మళ్ళీ ఎడమ వైపు ముక్కు నుంచి వదలాలి. దీన్ని అలోమ్ విలోమ్ ప్రాణాయామం కూడా అంటారు. 5వది, ఓంకారం. ఓంకారం అనేటప్పుడు ఊపిరిని లోపలికి తీసుకోవాలి.